తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టెక్కలి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడిని నిమ్మడలో పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రాగా అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించగా అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో ఈ విషయమై ఉద్రిక్తత సాగుతోంది. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ మొదలవగా నిమ్మాడ నుంచి వైసీపీ తరపున కింజారపు అప్పన్న సర్పంచ్గా పోటీకి బరిలో దిగాడు. అప్పన్న అచ్చెన్నాయుడు అన్న కుమారుడు. అప్పన్నను నామినేషన్ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయగా ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు తలెత్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమ అరెస్టు అంటూ ఆందోళన చేస్తున్నారు. అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు తరలించగా 22 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నిమ్మాడలో ఎటువంటి సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విజయసాయిరెడ్డి పర్యటన నేపథ్యంలో నిమ్మాడలో భారీగా పోలీసులు మోహరించి భద్రతా ఏర్పాట్లు చేశారు. కింజారపు కుటుంబానికే చెందిన వ్యక్తిని నిమ్మాడలో సర్పంచి అభ్యర్థిగా నియమించారు. అదే సమయంలో అచ్చెన్నాయుడు భార్య స్వయంగా బరిలోకి దిగింది. నామినేషన్ రోజున నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడకు రావడం, ఆ సందర్భంగా పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి ఉద్రిక్తతలను నివారించే ప్రయత్నం చేశారు. రెండోవైపు నుంచి తమ కుటుంబానికే చెందిన వైసీపీ అభ్యర్థితో అచ్చెన్నాయుడు ఫోన్లో మాట్లాడడం మాత్రమే జరిగింది. నామినేషన్ నాడు ఇరు పార్టీల వారి మధ్య తూపులాటలతో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వీలైనని గ్రామాలని చేజిక్కించుకుంటే పరోక్షంగా తెలుగుదేశం హవా మరింత దిగజారిందని, తమనే ప్రజలు ఆదరిస్తున్నారని చాటుకోవాలనేది వైసీపీ ఆలోచనగా తెలుస్తోంది. ఇలాంటి ప్రయత్నాల్లో భాగంగానే అచ్చెన్నాయుడు స్వగ్రామం అయిన నిమ్మాడ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. దానికి తోడు అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా అయ్యేసరికి మరింత కాన్సన్ట్రేట్ చేశారు.